राष्ट्र मुख्यमंत्री एन प्रचार इंडो बीकी माला इंडो पोड़ना माला पोस्तावन ఏరికైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేరు ఏరికైనా భారతీయ జనతా పార్టీ దిట్టడము మోడీ గారి దిట్టడము ఈ పండప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఈ ముదోల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి కనీసం మాట్లాడే సూయలేని ఒక దరిద్రుడి రాష్ట్ర ముఖ్యమంత్రికైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతామన్న ఒక్కసారి ఆలోచించండి ఇలా చిన్న వర్షం పడితే పట్టుమని పది చిరుకులు పడితే ना मैसा मुनिपोतदी ना निर्मल पट्टण मोत्तम मुनिपोतदी इला गड्डने वागु प्राजेक्ट पूर्ति कावाले सीराल प्राजेक्ट गड्डि वच्चे 100 एकराल मोत्तम मुंपु जरिगिंदी इला रंगारावु प्राजेक्ट मुंपु कावाले कनीसम अनुकुने प्रयत्नं चेयाले इवाळ एमी लेकुंडा इला एट्ला मोसं चेशारो ओक्कसारि अनिपिंचंडि इला कांग्रेस पार्टी वाळ्ळु वस्तुन्नारु कांग्रेस पार्टी परिस्थिति ना घर्गा ना घाट्कावाल परिस्थिति कांग्रेस पार्टी एक् कांग्रेस पार्टी एपू कांग्रेस पार्टी बीआरएस पार्टी अवट बीआरएस पार्टी मूडो तारीख ना मन राष्ट्र मुख्यमंत्री माजी मुख्यमंत्री ग्यारंटी अच्छा होते बैठ दिखना इला बैठ होते नातीय प्रधान कार्य अर्वा राष्ट्र अध्यक्ष అనేక ప్రాంతాలు తిరిగిన ఢిల్లీ వేణా ముంబై వేణా ఎటు వేణా కూడా అందరు ఇద్దరు తిప్పుతున్నారు అరేకి తాగుబోతు ముఖ్యమంత్రి చేసి రాగలరు ఇద్దరికి ఎట్టి చెప్పబడుతున్నారు అనే స్టోరీ తెలుసా మీకు అంతకుముందు ఏం చేస్తుండే అంతకుముందు ఏం చేస్తుండే పాస్పోర్ట్ లో బ్రోకర్ అనే ఆయన ఇద్దరు తమ్ముళ్లను దుబాయ్ తీసుకుపోతా అని చెప్పి దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి ముంబై తీసుకుపోయి ఒక లాడ్జింగ్ లో ఉంచే ఇదేనవై దుబాయ్ అంటే ఈ పంత మరణంతో మళ్ళీ కట్టేది ఇలా గాయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే అసలు ఏపీకి నన్ను చెప్పు కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం ఏం చెప్పన్నారు వాళ్ళు ఏంది తెలంగాణ రాష్ట్ర బాలవల వచ్చిందానా వాళ్ళు ఓట్లేదా అరే ముదోల్లో మీరందరూ జై తెలంగాణ అని చెప్పి గర్జిస్తే గాడ్రిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాగని ఇలా కేసీఆర్ కేసీఆర్ కొడుకో కేసీఆర్ బిడ్డలో ఇలా కేసీఆర్ అల్లుడో కొట్టాలి తెలంగాణ రాలే అసలు ఎన్నికల ముందు కేసీఆర్ బక్కలు ఏం చేపరాదు ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడు నన్ను అంటాడు కేసీఆర్ కొడుకు ఆ కేసీఆర్ కొడుకు బండి సంజయ్ అంటే పైకి లాగుతాడు కేసీఆర్ కొడుకు నేను ఆయన కొడుకు పేరు తీయొద్దని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వరకు వచ్చాడు నేనేం చేస్తాను నన్ను గెలుగుతే ఎక్కువ గెలుస్తాను నేనేం చేస్తా బిడ్డ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ వరకు వస్తావు అని చెప్పి ఆయనకు పేరు పెట్టిన ఏం పేరు బాగా తెలుస్తా మీకు ఏం పేరు ట్విట్టర్ ఏం మీకు ఈయన కదా కోటి రూపాయలు సాధ్యం అమెరికాలో నువ్వు అడుగు చిప్పలు ఇట్లా భాష కడతారు కదా ఈయనక కోటి రూపాయలు జీతం అమెరికాలో పెట్టారు ఈయనకు ఈయన కోటి రూపాయల జీతం అంటే 8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మొత్తం జీతం నాశనం చేసుకొని నేను తెలంగాణ కోసం కట్టను ఏమి కడతామో తెలంగాణ కోసం నువ్వు కంకులు కాస్తావై జై తెలంగాణ అన్నావు దోషలేశానవై జై తెలంగాణ అన్నావు చాయసావై జై తెలంగాణ అన్నావు ఇలా నా శ్రీకాంత్ ఆచార్య త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది నా సుమన్ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది నా ఈశాంత్ రెడ్డి త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది పోలీస్ కిట్టయ్య త్యాగం చేస్తే తెలంగాణ వస్తే ఇలా 1400 మంది బలిదానం అయితే ఈ బలిదానం చూస్తా నా సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వేగగా తెలంగాణ యువకులారా మీరు బలి కాకండి మీరు బలిదానం చేసుకోకండి మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతున్నది భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుస్తున్నది ఈ సాకారమైన తెలంగాణను కల్లారా చూసేందుకు బ్రతికే ఉండాలని చెప్పి ఇలా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ 1400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు బీజేపీ ఒత్తిడితో బిల్లు పెడితే ఇలా సుష్మా స్వరాజ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి తొంగ దీక్ష చేసిన ముఖ్యమంత్రి కరీంనగర్ వర్కపేట హాస్పిటల్ పడేస్తే ఇలా బెడ్ మీద పడ్డాడు ప్రెసోలు వస్తున్నారు అంటే పక్కకున్నారు సార్ ప్రెసోలు వస్తున్నారు ఇట్లా పడ్డాడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ సార్ ప్రెసోలు వేస్తాడు మళ్ళీ మంది అవుతాడు
ఆ సినిమాలో వేణుగ వేణుమాధవ సినిమా విషయంలో వేణుమాధవ సినిమా ఇట్లా ఉంటే ఇక్కడ అవతరిస్తావా? కేసీఆర్ గదే నటించాడన్న జీవిస్తాడని ఇలా హాస్పిటల్ మందు తాగి తెలంగాణ తెచ్చిన అంటే ఇలా కేసీఆర్ కొడుకనన్న తీసాడు. ఏ మా తెలంగాణ వస్తేంది పీకేంది ఎవరు చేస్తేంది నాకేంది తెలంగాణ ఎందుకు మా ఏం అంతా అయితే ఈ పోటీ కానీ ఈయన ఇప్పటి తెలంగాణ అంటాడు. ఈయన ఢిల్లీలో దీక్ష చేసిన ఢిల్లీలో ఢిల్లీలో 48 గంటలు దీక్ష చేస్తాను ఢిల్లీకి వెళ్ళినే ఢిల్లీ పోయి 48 గంటలు దీక్ష చేయాలి కదా గంట సేపే 12 పై ఇంట్లో మంది అవుతాను. ఇలా విలేకరులు వినట అరే ఇన్ని రోజులే తెలంగాణ చచ్చిపోతున్నారు నువ్వు దీక్ష చేస్తాను ఎందుకు వస్తావు అంటే నేను రాను దీక్ష అయ్యా నాతో కాదు అంటే బలవంతంగా ఎత్కచ్చి ఎత్కచ్చి తింట పడేసిరట. ఈ పడేస్తే ఇంకా టెంపరీ టాయిలెట్స్ కట్టిరట. టెంపరీ టాయిలెట్స్ కడితే ఊకే ఇట్లా అంటున్నట పోతున్నట ఇట్లా అంటున్నట పోతున్నట. ఈయన బేబీ షోర్ ఉందని వినకుండా ఏం చేసింది తెలుసానా ఇద్దరు వద్దలేను డెప్యూటీ అయ్యా ఇంకా బాత్రూమ్ లో పోయి గంటకోసారి పెక్కున్నప్పుడు వచ్చుడు గంటకోసారి బాత్రూమ్ పెక్కున్నప్పుడు అరే తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపలేనే తెలంగాణ రావద్దని కోరుకున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటింగ్ లో పాల్గొనలే చర్చలో పాల్గొనలే ఇలా సుష్మా స్వరాజ్ నేతృత్వంలో బీజేపీ సపోర్ట్ చేస్తుంటే తెలంగాణ వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా 3 సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఇలా కాంగ్రెస్ హామీచ్చుడు కాంగ్రెస్ ఎక్కడుందా కాంగ్రెస్ ఢిల్లీలో మళ్ళా వచ్చేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ రామరాజ్యం పక్కా వస్తుంది. కాంగ్రెస్ వచ్చి హామీతో పీకేదండి పొడిచేదండి ఏడు నుండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గాలి వచ్చింది గాలి కొట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 6 స్కీమ్లు అన్నది ఒక్కొక్కరిని ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకల ఏమే 6 స్కీమ్లు అంటే 75 రైతులు వచ్చి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేకని చెప్పి యువకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేకని చెప్పి మహిళలు వచ్చి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేకని చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 స్కీమ్లట 6 స్కీమ్లు అరడజన్ ముఖ్యమంత్రులు నేను అడిగినా నువ్వు ఆ గ్యాలరీ పక్క పెట్టు నీ పార్టీలో గెలిచాడు నీ పార్టీ సింబల్ మీద గెలిచాడు బీఆర్ఎస్ పార్టీకి పోకుండా గ్యారంటీ ఇస్తారా? అరే ఇక్కడ మీ ఎమ్మెల్యే బిడ్డలే దాని పేరు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పేరు అవునా కదా ఏడిపోయాడు ఏడిపోయాడు. మరి ఇదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ కొడితేపై కేసీఆర్ గబగిదగా వస్తాడు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు. ఇలా ఆలోచించడా ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ముదోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మా రామారావు పటేల్ గారిని గెలిపిస్తారు తప్ప ఇలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ మీకు నాందేడ్ నుంచి బైసా నుంచి నిర్మల్ నుంచి మంచిర్యాల వరకు ట్రైన్ సౌకర్యం కల్పించే బాధ్యత నేను ఇస్తున్నాను. ఇక్కడ పీజీ కాలేజ్ కావాలి ఇక్కడ పెద్ద ఆసుపత్రి ఆసుపత్రి కావాలి ఇక్కడ కనీసం యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఇవాళ మీకు ఉపాధి కల్పించే బాధ్యత మాది. ఇక్కడ అరే ఎవరు ఇస్తున్నా పైసలు మన పైసలన్నా చెయ్యని కూడా ఇలా నేషనల్ హైవే పైసలు కేసీఆర్ రైల్వే పైసలు కేసీఆర్ ఇలా మున్సిపల్ పైసలు కేసీఆర్ 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 తాజా ఇచ్చిన ఇచ్చింది నరేంద్ర మోడీ. అరే గ్రామాల్లో కమ్యూనిటీల పైసలు మనమే ఇచ్చినాం రోడ్ల పైసలు మనమే ఇచ్చినాం చెట్లు నాటే పైసలు హరితారం పైసలు మనమే ఇచ్చినాం లైట్ల పైసలు మనమే ఇచ్చినాం రైతు వేదిక పైసలు మనమే ఇచ్చినాం కమ్యూనిటీల పైసలు మనమే ఇచ్చినాం పెంచలపై బియ్య పైసలు మనమే ఇచ్చినాం కోవిడ్ వ్యాక్సిన్ పైసలు మనమే ఇచ్చినాం గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం సిఆర్ఎఫ్ కింద రోడ్లు ఇచ్చినాం ఇలా అన్ని మనమిస్తే ఇలా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుని ఎమ్మెల్యే ఫోటోలు పెట్టుకుని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఒక్కసారి అలా కేసీఆర్ ఇయ్యడానికే ఇష్టం చెప్పుకుంటున్నాడు. నిజంగా కేసీఆర్ ఇస్తే ఇలా మొత్తం గడిక ఒక్కొక్క మనిషిని దొరకబట్టి పోస్టర్ చేసి వస్తుండే కేసీఆర్ ఏమి ఏదైనా ఇచ్చిన పైసలు మనవి. ఇవాళ ఇక్కడ ఇంత మంది వచ్చిరన్న మీ ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన కేసీఆర్ 500,000 కోట్ల అప్పు చేసిన కేసీఆర్ 500,000 అప్పు చేసిన కేసీఆర్ నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి ఎట్లయితావు నువ్వు అప్పు ఎట్లా తీరుస్తావంటే ఇంతవరకు సమాధానం లేదు. అప్పు చేసుకొని చేతులు తాళమిస్తే మన బతుకులు బర్బాదు చేస్తాడు. ఇలా ముదలు గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనమైనది. ఇలా
కాంగ్రెస్ పార్టీకి నా ఢిల్లీ లేదు, నా గల్లీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇలా రైతుల కదా 2 లక్షల రుణం ఆఫీ చేస్తారట, 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తారట. అరే అప్పుడు ఎట్లా తీస్తావో చెప్పుకుంటే ఎవరు చెప్పరు. ఇలా మోడీ గారు తప్పు తీర్చే అవకాశం మనకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇవాళ అప్పుల మీద అప్పులు చేసి అవినీతి పాల్పడతారు. బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే మొత్తం కుటుంబాన్ని కుటుంబాన్ని దోసుకుంటారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సింది మోడీ రాజ్యం, రామ రాజ్యం తప్ప వేరే రాజ్యం కాదన్న విషయాన్ని గుర్తుకొస్తాం. ఇలా నేస్తా నేస్తా ఒక్కరు చెప్తాను తమ్ముడు, ఒక్కసారి మన రామారావు పటేల్ గెలిపించండి. ఈ పైసను ఈ ముదోళ్ళు ఈ ముదోళ్ళు నియోజకవర్గాన్ని ఈ ముదోల్ నియోజకవర్గానికి నేనే దత్త తీసుకున్నా, నేనే దత్త తీసుకున్నా, నేనే వస్తా, నేనే వస్తా. ఇప్పటికి 4 సార్లు వచ్చిన బైసాకు 4 సార్లు వచ్చినా నన్ను పోలీసులు రానియలే, ప్రభుత్వం రానియలే. పోలీస్ వలయాన్ని చేయించుకొని ఎక్కడైతే మైసాలో నా హిందూ సమాజం మీద దాడులు చేసిరు, నా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసిరు, నా హిందువుల ఇళ్లను దగ్గర చేసిరు, నా తమ్ముళ్ళ దిక్కపై నా డిగ్రీ పేరు మీద రాజీ రంపాన పెట్టిరు. 4 తమ్ముళ్ళను 90 రోజుల పాటు జైల్లో పడితే ఇలా ఎలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో ఒక్కసారి తమ్ముళ్ళు ఆలోచించండి. 40 మంది నా తమ్ముళ్ళను 40-50 రోజుల పాటు జైల్లో పెడితే వాళ్ళు దేనికోసం అని ఆలోచించండి. వాళ్ళ కుటుంబం కోసం చేరిపోయారు అన్న వాళ్ళు, వాళ్ళ ఆస్తి పాత్ర కోసం చేరిపోయారు అని తిండి లేదన్న వాళ్ళకి, చాలా మందికి చిన్న చిన్న పనులు చేసుకున్నారన్న వాళ్ళు, మీకోసం అన్న ఈ సమాజాన్ని రక్షించడానికి చేరిపోయారన్న వాళ్ళు, గట్టిగా తప్పటి కొట్టున్న వాళ్ళకి. అరే నేను బైసానే మైసా చేస్తాను నేనంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఇలా తెలంగాణనే బైసా చేస్తాం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ, మీకు మైసాగా ఉన్నా బైసాగా ఉన్నా, మీకు మైసాగా ఉన్నా బైసాగా ఉన్నా, అరే పక్క చేస్తామన్నా. 3వ తారీఖు 4వ తారీఖు నుంచి ఇది బైసా కాదు, ఇది పక్క మైసా. తిరగాలే ఒక్కొక్కరు గల్లి గల్లి తిరగాలి తమ్ముడు, తిరిగి ఓట్లేచండి. ఇలా తెలంగాణ మొత్తం ఇలా ఏ అసెంబ్లీ నియోజకవర్గం తుడిచి పోతలేదు. తెలంగాణ మొత్తం ముదల్లో కాశాపు జెండా ఎగురుతుందా, ఎంఐఎం పార్టీ పింక్ కలర్ పార్టీ జెండాలు రంగు రంగుల జెండాలు ఎగురుతాయా ఒక్కసారి ఆలోచించండి తమ్ముడు. ఏ దగ్గరాలే ఏ దగ్గరాలే, అరే కాశాయపు కాంతి నుంచి కాషాయపు జెండా నుంచి వచ్చే కాంతికి ఈ రంగు రంగుల జెండాలు మాడి మసైపోవాలంటే ప్రతి తమ్ముడు ప్రతి ఇంటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ బయటికి రావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి ఈ ముందు నియోజకవర్గం నుంచి గర్భ గర్భ నుంచి బయటకు వస్తే ఇలా ముందులే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాషాయమయమై ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశాపు జెండా వస్తుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుకొస్తాము.